హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు డే ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం యాపిల్ మ్యాక్బుక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అండ్ దీని ఫస్ట్ ఇన్షియల్ ఇంప్రెషన్స్ అయితే మీకు అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అయితే లేట్ చేయకుండా అయితే మొత్తం స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను, నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఈ రేట్ చేయకుండా చూసుకుందండి ఫ్రెండ్స్. మా ఇక్కడ చూసుకొచ్చి మనకి సైడ్ చూసుకుంటే మనకి మ్యాక్బుక్ ఎయిర్ అని రాస్తుందన్నమాట మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మనకి రైట్ సైడ్ కూడా మనకి యాపిల్ లోగో అయితే కనిపిస్తుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ మనకి మ్యాక్బుక్ ఎయిర్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది, చూసుకోవచ్చు. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మనకి మ్యాక్బుక్ ఎయిర్ ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ దీనిలో నేను దీనైతే నేను 128 GB అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో సరికి మనకి ఫిఫ్త్ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి స్టోరేజ్ వచ్చేసరికి 128 GB SSD అయితే ఉంటుంది అనమాట. దానికి మనకి ఇది ఫాస్ట్గా వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 64,000 ఏమో పడింది. దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, 64,000 ఏమో బై చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని ప్రైజ్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది అయితే మొత్తం మనం ఇక్కడ చూసేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఏది ఉన్నా కానీ యాపిల్ ప్రొడక్ట్స్ అయితే అన్బాక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే ప్రీమియంగా అనిపిస్తుంటాయి కదా. మనకి క్వాలిటీ కూడా అండ్ ప్యాకింగ్ కూడా అంతే గుడ్గా కనిపిస్తుంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్ యాపిల్ మ్యాక్బుక్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మనకి బ్యాక్లో అంటే మనకి లోగో మనకి లైట్ అయితే వచ్చేటట్టు మనకి ఇక్కడ వైట్ కలర్ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఒకటే అనమాట మ్యాక్బుక్లో వచ్చేసరికి. ఇప్పుడు మనకి మ్యాక్బుక్ ప్రో కానీ ఇప్పుడు వచ్చిన కొత్త మ్యాక్బుక్ ఎయిర్స్ కానీ దీంట్లో మనకి అంటే లోగోకి మనకి బ్లింక్ లైట్ అయితే ఉండదు అనమాట. నార్మల్ ఉంటాయి, సాలిడ్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ దీన్ని పక్కా పెట్టేసాం. అండ్ ఇంకేమేమి కంటెంట్స్ ఉన్నాయని చూద్దాం ఒకసారి అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి వచ్చేసరికి ఛార్జరు అండ్ వైరు, దాంతోపాటు ఇక్కడ మనకి యూజర్ మ్యానువల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మీరు చూసుకోవచ్చు దీంట్లో మనకు వచ్చేసరికి యూజర్ మ్యానువల్ కనిపిస్తుంటుంది అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంటుంది. దాంతోపాటు కొన్ని స్టిక్కర్స్ అయితే కానీ మీకు కనిపిస్తుంటే ఒకసారి మీకు కావాల్సింటే వీటిని చదువుకోవచ్చు. మ్యాక్బుక్ ఎలా యూజ్ చేయాలనేది, మనకి మ్యాక్బుక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. యాస్టీజ్ మనకి విండోస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. దాంట్లో కర్సర్ వైట్ కలర్ ఉంటుంది, దీంట్లో బ్లాక్ కలర్ ఉంటుంది. దాంట్లో మనకి క్లోజ్ చేసేవి రైట్ టాప్ కలర్లు ఉంటాయి, దీంట్లో సరికి మనకి లెఫ్ట్ టాప్ కలర్లు అయితే ఉంటాయి అనమాట. ఇవైతే నేను మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి వస్తాయని చెప్పిన. అవన్నీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, వీటన్ని పక్కా పెట్టేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జర్ వచ్చేసరికి డిఫరెంట్ రెండు పార్ట్స్ అయితే డివైడ్ చేసేది. మనకి ప్లగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఒకటి, దాంతోపాటు మనకి ఒరిజినల్ ఛార్జర్ అయితే పక్కన కనిపిస్తుంది. ఇది మనకు వచ్చేసరికి 45 వాట్ ఛార్జర్ అనమాట. దీంతో ఏంటంటే మీరు మ్యాక్బుక్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే మీకు ఇది వచ్చేసరికి ఛార్జ్ ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. మీకు అరౌండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనకి మొత్తం బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. దీని నుంచి చూసుకున్నట్టయితే దీని నుంచి అయితే మనకి బ్యాటరీ అయితే ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కేబుల్స్ కూడా వచ్చేసరికి మనకి రెండు డిఫరెంట్ కేబుల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఎందుకు కూడా ఇక్కడ మీకు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా ఏంటంటే మీరు ఒక నార్మల్ దీని వచ్చేసరికి ప్లగ్ని ఒక ఫస్ట్ మనకు వచ్చేసరికి 2 మీటర్స్ వైర్ ఏమో ఇస్తారనమాట. దాంతోపాటు మనకి ఇంకా ఎక్స్టెన్షన్గా ఇంకో 2 మీటర్స్ వైర్ తీస్తారనమాట. ఓకే, మీరు కనుక అంత నాకు అంత పొడుగు అవసరం లేదనుకుంటే డైరెక్ట్ మీకు ఒక చిన్న ప్లగ్ ఇచ్చారు కదా, ఈ ప్లగ్ని వచ్చేసరికి దీన్ని కనెక్ట్ చేసేసి ఈ చిన్న వైర్తో అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నాకు కొంచెం లెంత్ కావాలనుకుంటే మాత్రం ఆ కేబుల్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దీని విధంగా ఎలా యాడ్ చేయాలి ఇక్కడ మీకు చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు హోల్స్, దాంట్లోకి ఇలా మనకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. కొంచెం గట్టి ప్రెస్ చేసారనుకోండి, ఇది ఇలా మనకి ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇలా పెట్టారనుకోండి డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఒకవేళ కాదు నాకు ఇలా కాదు, ఎక్స్ట్రా కేబుల్ కావాలనుకున్నాను అనుకోండి, వెనకాల ఇంకో కేబుల్ అనిపిస్తుంది కదా పెద్దది, అయితే ఈ పెద్ద కేబుల్తో దే సేమ్ అదే విధంగా ఆ చిన్న ప్లగ్ని కూడా పెట్టేసి ఈ పెద్ద కేబుల్ అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్నాను అనుకోండి డైరెక్ట్ మీకు పెద్ద కేబుల్ అయితే అయిపోతుంది అనమాట. మొత్తం 5 మీటర్స్ కేబుల్, 4 మీటర్స్ కేబుల్ వరకు అయితే 4.5 మీటర్స్ కేబుల్ అయితే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఇది ఛార్జర్ వచ్చేసరికి మనకి 45 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఇస్తుంది. మీకు అరౌండ్ 1.5 అవర్లో మీకు మ్యాక్బుక్ అంతా 0 to 100% ఛార్జ్ అయితే చేసేస్తుంది అనమాట. మస్తు ఫాస్ట్ ఛార్జ్ అయితే చేస్తుంది ఇది వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి దీని వచ్చేసరికి ఒక కవర్లో అయితే మనకి ఇస్తారు కదా యాపిల్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా సరే, వాటిని అయితే రిమూవ్ చేసేసుకుందాం. ఇదంతా రిమూవ్ చేసేద్దాం. నాకైతే యాపిల్ మ్యాక్బుక్ అనాలని పంచ ఒక కళ ఉండే కానీ ఇది ఇప్పటికీ ఇలా నెరవేరుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి మొత్తం వచ్చేసరికి ఇది అల్యూమినియం బాడీ అనమాట. అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది మనకి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం స్లిమ్ డిజైన్తో వస్తుంది.
మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి చాలా స్లిమ్గా కనిపిస్తుంటుంది, బ్యాక్ సైడ్ కూడా మనకు కొంచెం లైట్ థిక్గా కనిపిస్తుంది, కానీ నార్మల్ ల్యాప్టాప్ అంటే చాలా అంటే చాలా థిక్గా సారీ థిన్గా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం పోర్ట్స్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి థండర్ బోల్ట్ పోర్ట్ ఒకటి కనిపిస్తుంది, యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ ఒకటి కనిపిస్తుంది, అండ్ ఎస్డీ కార్డ్ పోర్ట్ ఒకటి కనిపిస్తుంది. అది మనకి రైట్ సైడ్ ఉంది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు మనకి రబ్బర్ ఒకటి రబ్బర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఎందుకంటే మనకి విండ్ వెళ్ళడానికి రానికి అనమాట, ఫ్యాన్స్ తిరిగినప్పుడు కూలింగ్ కోసం అయితే అది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి కనిపిస్తుంది, దాంతోపాటు మనకి యూఎస్బీఏ పోర్ట్ కనిపిస్తుంది, దాంతోపాటు మనకి ఇయర్ ఫోన్స్ పోర్ట్ అంటే 3.5 mm ఆడియో జాక్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఫిజికల్ వరకు చూసుకున్నట్టయితే మనకి పైన టాప్లో చూసుకున్నట్టయితే మనకి బ్లింక్ లైట్ కనిపిస్తుంది కదా, అండ్ కింద చూసుకున్నట్టు మనకి 4 రబ్బర్ ప్యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎందుకంటే మనకి ఇది స్లిప్ అవ్వకుండా ఉండడానికి, అండ్ కింద స్క్రాచెస్ కానీ ఇవి పడకుండా ఉండడానికి అయితే కింద ఫుట్ అయితే ఇచ్చారన్నమాట, రబ్బర్ ఫుట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే మనం దీనితో ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఏమేమి వస్తున్నాయి అంటే మనకి ఫీచర్స్ ఏదనేది వస్తుంది ఇక్కడైతే మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకి నార్మల్ మ్యాక్బుక్స్ అయితే ఆటోమేటిక్గా అయితే అంటే రన్ అవుతుంటాయి అనమాట, ఇట్లా ఓపెన్ చేయగానే స్టార్ట్ అవ్వకపోతుంది, కానీ ఇది ఎందుకు మరి స్టార్ట్ అవ్వట్లేదు. మనం ఒకసారి పవర్ బటన్ అయితే క్లిక్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందేమో అనేసి అయితే. అండ్ ఇక్కడ వచ్చే వెడిషన్ అయితే పవర్ ఆన్ అయితే అవ్వలేదు, నేనైతే పవర్ బటన్ క్లిక్ చేసిస్తున్నాను స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఏదైతే పవర్ ఆన్ అయితే అయింది నాకు, అంటే నార్మల్ ఏంటంటే ఏ మ్యాక్బుక్ అయినా సరే ఇట్లా మనకి ఇట్లా లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్గా అది బూట్ మెయిన్ అయితే చూపిస్తుంది, కానీ ఇక్కడ ఏందో మరి ఇది బూట్ మెయిన్ అయితే చూపించట్లేదు. అండ్ ఇది బూట్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రెటీనా డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మనకి సైడ్ వ్యూ నుంచి అయితే కొంచెం మంచిగా అనిపించదు ఫ్రెండ్స్, మనకి ఎల్సీడీ ప్యానల్ అనమాట, ఎల్ఈడి ప్యానల్ కూడా కాదు, సైడ్ నుంచి అయితే మనకు అంత అక్యురేట్గా అయితే అనిపించదు అనమాట మనకు ఒకసారికి. అండ్ కింద మన కీబోర్డ్ గురించి మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ లైట్ కీబోర్డ్ అనమాట, దీంట్లో మన లైట్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు లైట్ ఎంత కావాలనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నైట్ టైం అయితే మీరు కొంచెం లైట్ ఎక్కువ పెట్టుకోండి, మార్నింగ్ టైం అయితే మీరు తక్కువ చేసేసుకోవచ్చు. అండ్ ఇక దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చారు ఫ్రెండ్స్, దీంట్లో మనకి డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ చేసేసుకోవచ్చు, లేకపోతే మీ సెటప్ ఎనేబుల్ చేసేసుకోవచ్చు, లేదంటే మీరు మ్యాన్యువల్ కూడా మన తర్వాత ఎనేబుల్ అయితే చేసేసుకోవచ్చు. దీని అయితే నేను లైట్ అంటే నార్మల్ మోడ్లోనే మ్యాక్బుక్ని సెటప్ చేసేస్తున్నాను, తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. డార్క్ మోడ్ కూడా ఈజీగా ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది సాఫ్ట్వేర్ వచ్చేసరికి మనకి మొహావే మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి క్యాటరీనా అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్క యాపిల్ ప్రొడక్ట్స్ అయితే మనకి అప్డేట్స్ అయితే అప్ టు డేట్ అయితే ఉంటాయి అన్నమాట, అప్ టు డేట్ మనకి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకి మ్యాక్బుక్ చూస్తానికి అయితే, నేను మ్యాక్బుక్ అసలు కొంతాను అనుకోలేదు కానీ కొన్నాను, 64,000 rupees పెట్టి అయితే కొన్నాను మ్యాక్బుక్ అయితే. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది, దీన్ని మనకి గేమింగ్కి అయితే సపోర్ట్ చేయవు, అండ్ దీంట్లో మనకి గేమ్స్ కూడా ఎక్కువ అయితే ఉండవు. దీంట్లో మనకు నచ్చే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి దీంట్లో ఫైనల్ కట్ ప్రో ఉంటుంది కదా, దాంతో ఎడిట్స్ అయితే వీడియో ఎడిట్ ఏదైనా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు, దాన్ని మనకి కాస్ట్ వచ్చేసరికి 25,000 ఏమి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ మీకు ఫ్రీగా కావాలంటే దాని కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్, అక్కడ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడైతే నేను ఫైనల్ కట్ ప్రో అయితే ఫ్రీ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి మ్యాక్ఓఎస్ మొహావే మీద అయితే రన్ అవుతుంది, దీని స్టోరేజ్ వచ్చేసరికి 128 GB వచ్చరికి మనకి 119 GB అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఏం పేరు అయితే సెట్ చేసుకున్నాం మనం ఫస్ట్, దీన్ని మనం యాపిల్ ఐడితోనే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది, మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ సింక్ అయిపోతుంటాయి. మరి మీకు దగ్గర ఒకవేళ యాపిల్ ఫోన్ ఉంది అనుకోండి, మీకు రెండింటికి అయితే మంచి అంటే షేరింగ్ కానీ ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా మీరు నోట్స్ కానీ ఏదైనా సరే మీరు ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎయిర్ డ్రాప్ ఉంటుంది అనమాట, దీంట్లో మనకి ఎటువంటి షేర్ ఇటు ఇవన్నీ ఎక్స్ట్రా యాప్స్ అవసరం లేదు, డైరెక్ట్ మీ ఫోన్ నుంచి మ్యాక్ నుంచి ఫోన్కి ఈజీగా అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మన స్టోరేజ్ కనుక చూసుకున్నట్టయితే అవైలబుల్ స్టోరేజ్ వచ్చేసరికి 119 GB అయితే ఉంది, 128 GB వచ్చేసరికి. ఇది ఫ్రెండ్స్ మనకి దీంట్లో దీనిలాగా మాట్లాడుకున్నట్టయితే నేను స్టోరేజ్ వచ్చేసరికి నేను 256 GB అయితే తీసుకోలేదు, ఎందుకంటే మనకి 128 GB అయితే ఇన్ఫ్ అనిపించింది నాకైతే. మీరు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి మీరు డైరెక్ట్ SSD అయితే మీరు M2 SSD తీసుకున్నారు అనుకోండి, దాన్ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. 500 GB SSD తీసుకొని డైరెక్ట్ ఇక్కడ దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు మళ్ళీ మ్యాక్ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని అనుకోండి, డైరెక్ట్ మళ్ళీ మీకు ఈజీగా అయితే అప్డేట్ అవుతుంది అనమాట, అప్గ్రేడ్ చేసేసుకోవచ్చు మ్యాక్బుక్ అయితే. కాకపోతే ఏంటంటే నార్మల్గా అవసరం లేదనేసి నేను దానికోసం మన 256 GB కోసం ఎక్స్ట్రా 10,000 or 5,000 ఉన్నది అంత పెట్టాల్సినంత అవసరం లేదని నాకు అనిపించింది, అందుకే నేను 128 GB తీసుకున్నాను. ఒకవేళ మీరు అంత ఎఫర్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు అది హార్డ్ డిస్క్ కూడా తీసేసుకోవచ్చు, SSD కాకుండా సరే SSD కంటే హార్డ్ డిస్క్ బెటర్, ఎందుకంటే మనకి 2,000 లో 1 TB, 3,000 లో 1 TB కూడా మనకి దొరుకు అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట.
ఏదైనా ఫైల్స్ కావాలంటే మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే మీరు డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎస్ఎస్డీ కొనుక్కున్నా పర్లేదు. 5000కేమో మనకి 1 TB, 6000లో 1 TB హార్డ్ డిస్క్ అయితే దొరుకుతుంది, సారీ ఎస్ఎస్డీ అయితే దొరుకుతుంది. దాన్ని మీరు ఇక్కడ డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎక్స్టర్నల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి మ్యాక్ ఓఎస్ స్టోరేజ్ గురించి చూసుకుంటుంది. అండ్ దీంట్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే క్లోజ్ చేసేవి కూడా ఏదైనా సరే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి విండోస్ లేదంటే మనకి అన్ని బాటమ్ ఉంటుంది కదా, స్టార్ట్ కానీ ఏదైనా సరే మనకి దీంట్లో చూసుకుంటే మీకు మొత్తం టాప్లో కనిపిస్తుంటాయి. ఇది ఏంటంటే మనకి మొత్తం మ్యాక్ ఓఎస్ అంటే విండోస్కి మొత్తం డిఫరెన్స్ అనమాట. మ్యాక్బుక్ అనేది వచ్చేసరికి, మ్యాక్ ఓఎస్ వచ్చేసరికి, అండ్ దీంట్లో కేసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇవి కూడా మనకి అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, అంత పెద్ద అయితే ఏం కాదు. అన్నీ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్నింటిలో మనకి గెస్టెస్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి దీంట్లో కొంచెం స్మూత్గా అనిపిస్తుంది అనమాట. మనకి ట్రాక్ పడేసరికి గ్లాస్ గ్లాసీ ఉంటుంది పైన, మనకి గ్లాస్ వస్తుంది కాబట్టి మనకి స్మూత్గా ఉంటుంది అనమాట. నార్మల్ ల్యాప్టాప్స్తో పోలిస్తే మీరు టచ్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ తెలుస్తుంటుంది అనమాట, మస్తు స్మూత్గా కనిపిస్తుంటుంది. మీరు స్మూత్గా ఇక్కడైతే మీరు హ్యాండిల్ చేయొచ్చు ట్రాక్ పడేసరికి. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్లో చూసుకుంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, ఇట్లా ఫ్రంట్ కెమెరా ఉంది కదా, కెమెరా అంత క్వాలిటీ ఏం లేదు, మనకి యావరేజ్ అనమాట. యావరేజ్ అంటే బిలో యావరేజ్ ఉంది, అంతా వేస్ట్ మనకి. ఎందుకంటే వెబ్ క్యామ్ కొనుక్కోవడం చాలా బెటరు. అండ్ ఇక్కడ చూసుకొచ్చినట్టు మనకి ఇది ఎలా ఉంటుందంటే, మనకి లినక్స్ ఓఎస్ చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే క్రోమ్ ఓఎస్ ఉంటుంది కదా, యాస్టీస్ మనకి క్రోమ్ ఓఎస్ ఉన్నట్టే ఉంటుంది. కింద మనకి డాక్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి యాప్స్ కూడా ఉంటాయి. మనకి లినక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కాకపోతే లినక్స్ లేదంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, కాకపోతే లేదంటే మనకి డాక్ కింద ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి లినక్స్ బేస్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. మ్యాక్ ఓఎస్ వచ్చేసరికి, మ్యాక్ ఓఎస్ వచ్చేసరికి దీంట్లో మీకు దీన్ని మనం ఓవర్ చాలామంది అయితే హ్యాకింగ్ అయితే చేయలేదు, అంత తక్కువ అనమాట. వైరసెస్ కూడా అంత మీకు అయితే ఎక్కువ ఏం రావు. కాకపోతే మీరు కొంచెం నేర్చుకొని కొంచెం టైం పడుతుంది అనమాట యూజ్ చేయడం, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ యూజ్ చేసినట్టయితే కాదు అనమాట, కొంచెం అలవాటు పడికి అయితే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది దీంట్లో మనకైతే మనకి దీంట్లో నెట్ స్పీడ్ చూసుకునే కానీ మనకి చాలా ఫాస్ట్ కనెక్ట్ అవుతున్నాయి. బ్లూటూత్ కానీ వైఫై కానీ ఏదైనా సరే మనకి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అండ్ మనకి విండోస్లో ఉన్నంత యాప్స్ అయితే దీంట్లో ఉండకపోవచ్చు, కాకపోతే మాత్రం మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఓపెన్ చేసినా కానీ మీకు అయితే చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్గా లోడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనకి ఇది ఎస్ఎస్డీతో వస్తుంది కాబట్టి మీకు ఏదైనా సరే ఈజీగా లోడ్ అవుతుంది అండ్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ డిస్ప్లే చూసుకున్నా కానీ మనకు అంత అక్యురేట్ అయితే ఏం కనిపించలేదు. మీరు చూస్తున్నారు కానీ దీన్ని నార్మల్గా చూస్తున్నారు కదా, అంత మనకి అంత బ్రైట్గా అనిపించట్లేదు అనమాట, కొంచెం వైట్ష్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనకి దీంట్లో పీపీ అనేది అంత ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, 220 PPI ఉందన్నమాట అదే దీంట్లో చూసుకున్నట్టయితే. అండ్ మనకి మ్యాక్బుక్ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి, కొన్ని గెస్టెడ్ ఫీచర్స్ బాగుంటాయి అండ్ ట్రాక్ ప్యాడ్ ఫీచర్స్ బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకి మ్యాక్బుక్ గురించి అయితే మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మనకి ఎక్స్ట్రా అంటే ఏమి ఉండదు, మీకు టాప్లో కనిపిస్తుంది యాపిల్లో, దాని నుంచి అయితే మీరు అంటే మీరు షట్ డౌన్ చేయాలి సరే మీకు టాప్ రైట్ లెఫ్ట్ కార్నర్లో యాపిల్ లోగో కనిపిస్తుంది, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ షట్ డౌన్ చేసేసుకోవచ్చు. అండ్ మనకు కొన్ని గెస్టెడ్ ఫీచర్స్ అయితే ఇట్లా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీకు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ ఇంకో ఫీచర్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసరికి మనకి సిరి సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. మీరు సిరి యూజ్ చేసుకొని మీరు వాయిస్ కమాండ్తో ఏదైనా సరే మీరు ఆపరేట్ చేయొచ్చు, మీరు సెర్చ్ కానివ్వండి, ఏదైనా యాప్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరు కలిసి డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి మ్యాక్బుక్ గురించి అయితే. అండ్ ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో చేయండి ఫ్రెండ్స్. ఇది మీకు మ్యాక్బుక్ కొనాలన్నా ఇప్పుడు కొనాలంటే ఇప్పుడు అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ ఇది మనకి ప్రొడక్షన్ కూడా చాలా ఉండదు అనమాట, అయిపోయి కూడా ఇప్పుడైతే కొనకండి. ఒకవేళ అనుకుంటే మాత్రం మ్యాక్బుక్ ఏర్ అయితే ఇప్పుడు కొనకండి, న్యూ మోడల్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్, అదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం చెప్పనుకుంటే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే డిస్లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.